అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా ముగియడంతో నేటి నుంచి సాధారణ భక్తులకు బాలరాముణ్ణి దర్శించుకునేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అవకాశం కల్పించింది. దీంతో అయోధ్య రాముణ్ణి చూసేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అయోధ్య రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ బాలరాముణ్ణి చూసేందుకు భక్తులు ఎగబడడంతో తోపులాట జరిగింది. దర్శనాలు ప్రారంభమైన రోజే బాలరాముణ్ణి దర్శించుకోవాలని ఆశతో భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం నిన్న అంగరంగ వైభవంగా జరగ్గా నేటి నుంచి సామాన్య భక్తులకు రాములు వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. బాలరాముని దర్శించుకునేందుకు అయోధ్య ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచే భక్తుల్ని నిర్వాహకులు అనుమతిస్తున్నారు. ఆలయం బయట కూడా భారీగా భక్తుల రద్దీ కనిపిస్తోంది. దీంతో అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది. అయోధ్య బాలరాముడి దర్శనానికి సామాన్యులను నేటి నుంచి అనుమతిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ముందే ప్రకటించింది. దీంతో భక్తులు సోమవారం అర్ధరాత్రి నుంచే మందిరం వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున బలగాలను మోహరించింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయ పరిసరాల్లో భక్తులు పడిగాపులుగాస్తున్నారు. ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభమైనా అంతకంటే ముందే వచ్చి అక్కడ వేచి చూశారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికీ అయోధ్య రాముడి దర్శనం అవుతుందని, భక్తులు సంయమనం పాటించాలని ఆలయ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మంగళవారం ఉదయం దర్శించుకోవాలని ఆతురతతో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ పరిసరాల్లోకి చేరుకున్నారు. ఒక్కసారిగా భక్తులు రావడంతో నియంత్రించడం సిబ్బంది వల్ల కాలేదు. ఆ క్రమంలో తోపులాట జరిగింది.